గోల్డ్ కి రోల్డ్ గోల్డ్ కి తేడా తెలియదురా నీకు? నీకు ట్రైనింగ్ ఇచ్చి, నీకు బైక్ ఇచ్చి, పర్సుకు డబ్బిచ్చి, ఎంకరేజ్మెంట్ ఇచ్చి, నీ పొత్తుకు హగ్ ఇచ్చి పంపితే నువ్వు తెచ్చేది ఇదా? అరే ఒక చైన్ చూడగానే అది గోల్డా రోల్డ్ గోల్డ్ అని మన బాడీలో వైబ్రేషన్ చెప్పాడు. వాటర్ నిజమైన చైన్ స్నాచర్. నువ్వు ఈ ప్రొఫెషన్ పనికిరావు, వేరే పని ఆడికా చూసుకునేది. నువ్వు చూసుకో ఎక్కడ దొక్కవాలో. కొంచెం రెస్పెక్ట్ నువ్వు చూసుకో అన్న. ఎక్కడ దొక్కవాలో? నేను దాక్కోవడం ఏంట్రా? కమిషనర్ సిఏ రత్నబాబు నీ కేసు అప్పచెప్పాడు. అప్పచెప్పాడు పప్పులో కాల్చారని కంగారు పడిపోతే ఇలాగరా? రేపు పొద్దునే రత్నబాబు గారు మొలతడు కొట్టుకొస్తా చూడు. నేను చెప్పేది వినండి. నువ్వు కనబడితే కాల్చేయమని ఆ బుల్లెట్ రత్నబాబుకి ఫుల్ ఆర్డర్స్ ఇచ్చేసారు. ఆడేమో సిటీ అంతా గన్న వేసుకుని నీ గురించి చెప్తున్నాడు. అన్నా అమీర్పేటలో మన మంజుగడ చైన్ లాక్ని పారిపోతుంటే ఆ బుల్లెట్ రత్నబాబు కాల్ చేయండి అన్న. వాడు అక్కడెక్కడ స్పాట్ ఎత్తన్నా. అంత పని చేశాడా? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? పోలీస్ సిటీ వదిలి పారిపోదామా? ఆ అవకాశమే లేదు. మొత్తం చెక్ పోస్ట్ టోల్ గేట్ల దగ్గర కాపలా బలంగా ఉంది. నువ్వు కనబడితే మాత్రం వదిలిపెట్టి లేడు. సిటీ అంతా నీ పోస్టులు అంటి చేశారు. ఏం చేయాలరా? హలో హలో దాస్ గారు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. పోలీసులను టార్గెట్ చేశారు. ఏం చేయాలో తెలియట్లేదు. నన్ను వెళ్ళి పోలీసులు లొంగిపోమంటారా? నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయావనుకో, బోన్లెస్ గణేష్ అయిపోతావు. దానికంటే బాత్రూంలోకి వెళ్ళి యాసిడ్ తాగి చావడం బెటర్. ఇప్పుడు యాసిడ్ ఫినాయిల్ ఎందుకండి? ఏదైనా ఎస్కేప్ ఐడియా ఇవ్వండి. నువ్వు బాగుండాలి, బయట ఉండాలి అనుకుంటే ఓ పని చేయి, యాక్సిడెంట్ క్రియేట్ చేసుకో. యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో పడతారు కానీ బయట పడతారు సార్. చెప్పేది విను, కోమాలోకి వెళ్ళినట్టు నటించు. ఏ పోలీసుడు నిన్నేమీ చేయలేడు. అలా 10 రోజులు మేనేజ్ చేయి. ఈలోగా బెయిలేరేం చేస్తాను. అంతేనంటారా? అంతకు మించి దారే లేదు. బుల్లెట్ కంటే బెడ్డే బెటర్ కదా. హలో అంబులెన్స్. లాభం లేదు, తలకి బలంగా తగిలింది, బాడీ కోమాలోకి వెళ్ళిపోయింది. వీటి జాతకంలో యమగండాలు పుష్కలంగా ఉన్నాయి. భూమి మీద నరకం చూస్తాడు వీడు. సార్ ఇటు చైన్ స్నాచర్ గణేష్ లాగా ఉన్నాడు సార్. గణేష్ పోయిన నెల ఉదయాన్నే నేను డ్యూటీకి వస్తుంటే చైన్ లేకపోయింది, వీడై ఉంటాడు సార్. వీడు నాకు వదిలేయండి, వీడికి నరకం చూపిస్తాను నేను. రోజు బండదానా, నేను ఎప్పుడు నీ చైన్ కొట్టేశానే, అసలు నాది ఏరేనే కాదు. నువ్వు ఉండు కావేరి, ముందు వీడి కండిషన్ చూసి ట్రీట్మెంట్ ఇవ్వని. నువ్వు బయటికి వెళ్ళు. ఏమైంది వీడికి? యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాడు. ట్రీట్మెంట్ డాక్టర్, అది కోమా కాదు, వాడిదంతా డ్రామా. మీరు తప్పుకోండి, పోలీస్ ట్రీట్మెంట్ నేనిస్తా. కరెంట్ షాక్ ఇస్తే లేచి కూర్చుంటాడు. అతను క్రిమినల్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అతను మా పేషెంట్. ట్రీట్మెంట్ అయిన తర్వాతే చెప్తాం, అప్పటి వరకు అతని మీద చేయడానికి కూడా వీల్లేదు. ప్లీజ్ మీరు వెళ్ళండి. చందు సార్, ఈ కేసు నువ్వే చూసుకోవాలి. నువ్వు ఈ పని మీదే ఉండు. ఓకే? నేనా? డాక్టర్ వి నీకు కాక కాంపౌండర్ నాయుడు కప్ప చెప్తానా ఏమిటి? అది కాదు సార్, ఫస్ట్ డే లాంటి కేసు అంటే. చూడు, నువ్వేం ఆపరేషన్ చేయక్కర్లేదు, జస్ట్ నేను చెప్పింది ఫాలో అవ్వంతే. అన్నట్టు మర్చిపోయా, ఇతనికి ఆ హెడ్ ఇంజరీకి స్టిచ్చెస్ వేయించి డ్రెస్సింగ్ చేయించు. ఓకే సార్, వస్తానమ్మా. ఓకే సార్. డాక్టర్, పనిలో పని రిపోర్ట్స్తో పాటు జాతక చక్రం కూడా వేయించమంటారా? వండర్ఫుల్, ఇదిరా, ఇది ఫాలో అవడం అంటే. యూఆర్ వెరీ వెరీ షార్ప్ మై డియర్ బాయ్. అవును సార్, చూసి నేర్చుకోరా. అలాగే సార్. అలాగే డాక్టర్. ఏయ్ చూసుకోరా, ముందు పని అవ్వాలి. కంగ్రాట్స్ డాక్టర్. ఆయన ఏంట్రా నన్ను డాక్టర్ అనుకుని ఇంత కాంప్లికేటెడ్ కేసు అప్పచెప్పాడు? మీ డాక్టర్ కాదా, మీ ట్రీట్మెంట్ రాదా, ఎయిట్ లాక్కి బ్యాడ్ టైం. వచ్చి రాందేనా చేశాననుకో, దరిద్రం కుత్తేడు పోయాడు అనుకో, ఎతవకూడదు, పీక్క చుట్టుకుంటుందిరా. ఎలాగైనా కేసు నుంచి బయటపడాలరా, ఏదో ప్లాన్ చెప్పరా. ప్లాన్ చెప్పమంటే నవ్వుతో ఏంట్రా? నీ చుడుగాకపోతే నీకు ఎలాంటి బాడీ దొరకడం ఏంటి? దీనికి ట్రీట్మెంట్ చేయమని నీకు అప్పు చెప్పడం ఏంటి? ఒరే, డాక్టర్లు అందరూ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఇలాంటి బాడీలు కోసే పని నేర్చుకున్నారా? నువ్వు కూడా కోర్సు నేర్చుకుని ఎంపాదిగా. అర్థమయ్యాడు చెప్పరా? చెప్తాను. ఇప్పుడు ఇడు కోమలో ఉన్నాడు. కోమ అంటే కామ, తేడా వస్తే పులి స్టాపే. అంటే సచ్చిన శవంతో సమానం వీడు. ఇప్పుడు ఇడికి బాధ, నొప్పి, భయము, భీతి ఏమీ తెలీదు. ఎక్కడికి వస్తావురా? తప్పుకో, ఒక్క నెల టైం, వీడి మీద అన్ని నేర్చేసుకుంటాను. డాక్టర్, ఇది చాలా కాస్ట్ ఇంజెక్షన్, 1 600 రూపాయలు. రోజుకి 8 ఇంజెక్షన్లు చేయాలి.
మొత్తం 5,000. ఎంత కాస్ట్లింగ్ చేసిన యాదవకు చేయంలే. అందుకే ఇది నొక్కేసి ఏదో బలాన్ని చిన్నది ఇస్తాం అంతే. ఫోన్లే గుడ్డిలో మిల్ల ఆ ఇంజక్షన్ ఇవ్వకుండా మంచి పనిచేశారు. అది చుట్టూ నిజక్కనే పోయేవాడు. ఒరే నువ్వు ఇంజక్షన్ చేయడం ఎప్పుడైనా చూసావా? అమ్మో ఇంజక్షన్ అంటే చిన్నప్పటి నుంచి భయం రా. నాన్న గేదెలకు ఇంజక్షన్ చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకునేవాడి. అలాగే మీ నాన్న గేదెలకు వెళ్ళినప్పుడు ఎలా కళ్ళు మూసుకోను అలాగే కళ్ళు మూసుకొని ఇటు పొడిచాయి. నాకు గేదెకి తీయడలేదారా? అంతేనా? అంతేనా? ఇటు ఇదిగో ఇది కూడా మంచి లావుగా దిట్టంగా ఉందాడు తగ్గినట్టుగా పొడిచాయి పొడిచాయి. బొడ్లు పొడిచేస్తాను ఏంట్రా, అక్కడ కుక్క కలిసిన వాళ్ళకి వేస్తారో. అక్కడ కాదు ఆగో, అక్కడ ముందు చెప్తాను. సేపలాగా ఉన్నారా నాయన? పుర్రు రాగాగో పొడిచీకలు కాదు చూదుకుందే అది అలాగాను అలా పిండు రెండు బొట్లు రావచ్చింది చాలు. ఇంకా వాటరంగా చూసి అంత బల్ల పరుపు ఉంది ఇక్కడ సెంటర్లో పొడు. ఇక్కడ పొడు అక్కడ పొడు అక్కడైతే ఉంటది కదా. ఇక ఇక్కడ పొడు అక్కడ కిడ్నీ ఉంటది కదా, అది కింద ఉంటది కదా. సారీ పైన ఇక్కడ బెటర్ అంటారా? పొడి చేస్తా పొడు వచ్చిందిరా. ఇంకోసారి చేస్తాను. ఏంటి ఇంకోటి చేసేది? ఇమీడియట్లీ చేయకూడదు, వచ్చింది చేసేస్తావా? పొడిచిడివే, 2 గంటలు ఆగాలి. చాలా డాక్టర్వే నువ్వా, ఉండరా ఇప్పుడు చూడు. ఒరే నువ్వే పడుతుగా నాగరా చేపలు తప్పరే. ఏంటి అలా ఎక్కేస్తున్నావు? కంగారు పడకండి మై డియర్ డాక్టర్, ఇప్పుడు పేషెంట్ కుట్లేయాలి మనం. నీకు కుట్లేయడం కూడా వచ్చా? ఏంటి కుట్లేడు వచ్చా? నా గుండె ఆపరేషన్ తప్ప అన్ని ఆపరేషన్లు వచ్చిరా? చూదందుకు ముందో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాతుడు. కాలిగొండ కంట వీడియో తీసుకో, యూట్యూబ్ లో పెడదు, అదో ఇన్కమ్. ఇక్కడ ట్రైనింగ్ అవుదువుగా నువ్వు కూడా. నేను ఇంతకు ముందు ఎక్కడ చేసేవాడిని తెలిసినా? మా ఊరు లేడీస్ టైలర్ జంపడం ఉన్నాడు కదా, ఆ దగ్గర 2 సంవత్సరాలు జాకెట్లు కుక్షులు కుట్టివాడిని. జాకెట్లు కుక్షులు అన్యాయం రే. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడ్డదిరా, కాకపోతే అక్కడెక్కడ ఒకటే తేడా. అక్కడేమి చూదు నిటారుగా ఉంటది, ఇక్కడేమో వంకరగా ఉంటది, అంతే తేడా. కొంచెం చూసుకునేరా ప్లీజ్. రెడీనా? రెడీ రెడీ. యాక్షన్. కట్టు కూడా కట్టేసాము, అయిపోయింది ఆపరేషన్. బుద్ధికొన్నాడు, ఏదైనా కోమలో ఉన్నాడు కుట్లేత్త కిక్కే వేరప్ప. ఆపరేషన్ అంటే పెద్ద ఇదే కాదురా, సూదిదారు ఉంటే చాలు అయిపోద్ది ఆపరేషన్. అంతేనా? ఒక్క నిమిషం ఉండి ఏదో మరిచిపోను. సూదేదే కెమెరా లెన్స్ చూసి చెప్పమంటావా? ఆపరేషన్ ఫెయిల్ అయిందా? గ్లౌజులు మరిచిపోన్నా. ఫస్ట్ ఆపరేషన్ కదా, కొంచెం టెన్షన్ పడ్డాను అంతే. ఏమాత్రం ఆపరేషన్కి ఓ కంగారు పెట్టిపోతారు డాక్టర్లు అందరూ. ఓకే సక్సెస్ అయిపోయిందిరా. ఓకే దా, ఇంతే సింపుల్ ఆపరేషన్. ఇక మన ఊర్లో పెద్ద హాస్పిటల్ ఎట్టిడమే మనం. అన్నా ఒరే సీరిగా, నీకు వేరే హాస్పిటల్ దొరకలేదారా? ఇక్కడ పడేశావు. ఏ అన్నా? ఒకడేమో డాక్టర్ కాదు, వాడికి ఇంజక్షన్ ఎక్కడ చేయాలో తెలియట్లేదు, నాకు తెలుస్తుందిరా పోర్ట్లు. ఇంకోటేమో జాకెట్ల గుక్స్ వేస్తుంటరా, వాడికి బాడీకి జాకెట్కి తేడా తెలియట్లేదురా, నా ఫేస్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నాడు. అవునా? ఎలాగోలా చేసి ఇక్కడ తీసుకెళ్ళిపోరా బాబు, నీకు దండ పెడతా. మనలో మన మాట, కొంచెం బుర్ర ఉందా అన్న? కొంచెం రెస్పెక్ట్. కోమలో ఉన్నామన్న కామన్ సెన్స్ ఉందా నీకు? నీ గురించి ఇక్కడ ఎంత బాధపడుతుంది నీకు అర్థం అన్న? సారీ రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అన్న ఒకసారి కిటికీ నుంచి తొంగి చూడు. అది పరిస్థితి, అందుకే అన్ని మూసుకునే కదలకుండా ఓ వారం ఊపి పట్టు. అలాగే నిన్ను ఈ నర్స్ ఏంటి ఒంటరి కానీ ఆరోగ్యకి వస్తుంది, కొంపదీసి బాడీ క్లీనింగ్ చేస్తుంది ఏంటి? అయ్యో ఈ నర్సింగ్ హోమ్ లో ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు. పొద్దుట్ నుంచి నుంచని కాళ్ళు పీకేస్తున్నా. ఇప్పకే నాకు అన్ని కనబడుతున్నాయి. 24 క్యారెట్ గోల్డ్ మార్కెట్లో గోల్డ్ రేట్లు ఓ రేంజ్ లో ఉంది, అమ్మితే 90,000 తక్కువ రాదు. కంట్రోల్ రా కానీ మిస్ తప్పురా, నువ్వు కోమాలో ఉన్నావురా. ఒక్కో క్యారెక్టర్ ఒక్కో షాక్ ఇస్తుంది రా అయ్యా. కోమాలో ఉన్నవాడికి కోల్డ్ డ్రింక్స్ అవసరమా? దీని చూపు నా గోల్డ్ పట్టలేంటి.
50 సెంటీమీటర్ ఇంగి కొట్టేయకే ఈ చైన్ స్నాచర్ గణేష్ దగ్గరే గోల్ కొట్టేస్తావా పాపమే. రే ఎప్పుడు ఈ రూమ్కి వస్తానని ఎదురు చూస్తూనే ఉంటారా? అరే ఇంజక్షన్ ఎప్పుడు చేయించుకోవడం కానీ చేయడాంట్లో కిక్కే వేర్రా. సూపర్ ఫీలింగ్ అసలా. ఏం చేస్తున్నాడో మన కోమగాడు. ఎంట్రై కంపు ఫినాయిల్ వాడిసేస్తున్నారు. సైకోకాలు వచ్చారు. టార్చర్కి టైం అయింది. ఏం సోనీ ఏం చేస్తాను ఇక్కడ? నన్ను చూడడానికి వచ్చావా? నిన్ను చూడడానికి ఇక్కడ దాకా రావాలి మరి. వీడి బీపీ చెక్ చేయడానికి వచ్చాను. బీపీ చెక్ చేస్తావా? బాటిల్ అయితే ఎత్తనవా? ఇక్కడ సిగరెట్ కంపు కొడుతుందిరా. నువ్వేం కాల్చి వచ్చావా? డాక్టర్ ఏమే సిగరెట్లు కూడా మొదలెట్టావా? పళ్ళు రాలిపోతాయి. ఏ ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? రూమ్ స్ప్రే కొట్టాను ఇప్పుడే. సరే సరే ఇడి గొడ్లి క్లీన్ చేయాలి. ఉంటావా వెళ్తావా? వెళ్ళక ఉంటాను మరి. ఉంటే ఉండే మనకి ఎన్ని మామూలు కదా. సరే తప్పుకో. డాక్టర్ ఎస్ ఇంజక్షన్ రెడీ చేద్దామా? చేద్దాం చేద్దాం. మీ ఇష్టానికి ఆడుకుంటున్నారు కదరా. ఇప్పుడు బాగా అలవాటు అయింది. అంత నీచు అలవారా? రుద్రం ఎందుకు లేరా ఆడికేం తెలీదు. అది పాయింటర్. ఏంట్రా సీరియస్గా ఉన్నావు? వెంకటేశ్వర్లు ఏమైనా అన్నాడంటే? అదేం లేదురా, నాన్న ఫోన్ చేశాడు. అర్జెంట్ 70,000 కావాలన్నాడు. ఉన్న పొలం తక్కువైనా ఆ పొలం అంటే ఆయనకు సెంటిమెంట్ రా. చేయజారిపోతుందేమో అని బాధపడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, మన ఇద్దరం సెట్లే ఆఫర్ ఒకటి ఉంది. ఏంట్రా అది? ఏం లేదురా, మొన్న ఒక పార్టీ తగిలింది. వాళ్ళకి బి పాజిటివ్ కిడ్నీ కావాలంట. డీలోకి అయితే 500,000 అడ్వాన్స్ ఇస్తానన్నారు. సర్లే గాని ఫస్ట్ కిడ్నీ ఇచ్చాడు దొరకాలి, మళ్ళీ ఆయన కన్విన్స్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ రా. నీకు అప్పుడప్పుడు బొరపాయి చేద్దా గజనీలాగా. చేతిలో సొట్ట పెట్టుకుని నిప్పు కోసం ఊరంతా తిరిగినట్టుకుంది. కిడ్నీ ఇచ్చాడు ఎక్కడ ఉన్నాడు అంటే? ఏంటి వీడా? వీడే మరే. ఈ క్యాటర్ నెగిటివ్ అయినా ఈ బ్లడ్ గ్రూప్ మాత్రం బి పాజిటివే. ఎలా కుదురుతుందిరా? అబ్బా మన కిడ్నీ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కిటికీ వెళ్ళి సీక్రెట్ గా చూశాను. ఇక్కడ ఎక్కడో ఉంటాయిరా. రైట్, అక్కడెక్కడ ఉండం కాదు, ఎక్కడ ఉంటుందో తెలుసుకో ఫస్ట్. తెలుసుకొని చెప్పడమేటే, కోస్తే తెలుస్తుంది కదా. కొయ్యో చెయ్యట్టో, లోపల రెండు ఉంటాయే, ఒకటి వదిలేసి ఒకటి తీసే. ఇదంతా కుదిరే పని కాదమ్మా, జరిగేది చెప్పు. సరే అయితే రెండు కాకంటే ఇంకో రెండు ఉన్నాయి, తీసుకుందామా. ఏంటది? కళ్ళు. ఆడైనా మాడికే చెట్టారా, ఇష్టం వచ్చిన వాడిని పీక్కోడానికి వదిలేరా వాడిని? మరి రెండు కూడా మనం ఏదో కాయ తెంపుకోపోతే ఎలాగే? ఒక్క రోజులో అంత డబ్బు అంటే కష్టం కదరా. నేనేదో ఒకటి ప్రయత్నిస్తాలే పద. ఇలాంటి నర్సు ప్రతి హాస్పిటల్లో ఉండాలని కోరుకుంటూ మీ గణేష్. సిగరెట్లు అయిపోయినాయి, ఈ సోది ఎప్పుడు వస్తుంది ఏంటో. చచ్చా, ఏమిటయ్యా సిగరెట్ వాసన? కొంప తీసి, వీడు కోమలో ఉన్నాడని ఎవడైనా ఇక్కడికి వచ్చి సిగరెట్ కలిచేస్తున్నాడా? నాకది డౌట్ డాక్టర్. నువ్వు కాదు కదా? చచ్చే, నేను సొట్టదాగుతున్నా. చందు సార్, నేను ఇతనికి ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్ గానే ఫాలో అవుతున్నావా? టైం టు టైం ఇస్తున్నాను సార్. మరి ఏమిటి, నేను ఇచ్చిన మెడిసిన్ కి తన బాడీ రెస్పాండ్ అవడం లేదు. సో లాభం లేదు సార్, మీరు కొంచెం డోస్ పెంచాల్సిందే. ఆ స్కాన్ ఇటు. ఇదో సార్ ఇది. ఏమిటయ్యా, ఇతని బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్టుంది. బ్లడ్ క్లాట్? నేను ఇంతవరకు చూడలేదు. చూడు, బహుశా ఎందుకేనయ్యా, ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేక ఇతని బాడీ రెస్పాండ్ అవడం లేదు, కోమాలో నుంచి బయటికి రావడం లేదు. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. ఓ పని చేద్దామయ్యా, ఇప్పుడు ఇస్తున్న మెడిసిన్ ఆపేసి ఇంకో మెడిసిన్ రాద్దాం. ఎదురా కొంచెం కాస్ట్లీ మెడిసిన్ రాయండి సార్, అది కొంచెం అప్పులో ఉన్నాయి, అదే పేషెంట్ కదా అందుకని. ఇది నేను చెప్పినట్టు 2 రోజులు వాడు, తర్వాత చూద్దాం. ఏమిటయ్యా, ఏమిటి హెడ్ హైట్ చేశారు? 30 డిగ్రీస్ డౌన్ చేయండి. సోనీ నువ్వురా. ఓకే డాక్టర్. ప్లీజ్ సార్, మీరు వెళ్ళకండి సార్, మీరు వెళ్తే నాతో ఆడుకుంటారు సార్ వీళ్ళు. చెప్పరా డాక్టర్, నిజంగా ఇటు బ్రెయిన్ లో అంత ప్రాబ్లం ఉందంటావా? అంటే ఇప్పుడు మనం మెడిసిన్స్ కరెక్ట్ వాడుంటే లేచేవాడేమోరా. నా బ్రెయిన్ లో ఒక ఐడియా వచ్చింది, అందుకే బ్రెయిన్ కి ప్రాబ్లం వచ్చింది. ఏమంటున్నారా? అవును డాక్టర్,
నేనే సింపుల్ గా రిపోర్ట్ మార్చేశాను. రిపోర్ట్లు మార్చావా? బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. రే నాయుడు, నువ్వు నాకన్నా చదువుకునేవరా? బయట ఉండి చేయలు తెప్పుకునే బదులు నీ దగ్గర అస్టడీగా ఉన్నా బాగుండు. ఇప్పుడు నీ ప్లాన్ అర్థమైందిరా. డబ్బకు డాక్టర్ మెడిసిన్స్ పెంచాడు, అందులోనూ కాస్ట్లీది. ఇప్పుడు దాంతో మన ఆదాయం పెరిగింది. మరే మన వీటి నమ్ముకునే కదా కొత్త బెండ్ ఆర్డర్ ఇచ్చుకోను. కరెక్టేరా, అన్నట్టు డాక్టర్ ఏదో బెడ్ డౌన్ చేయమన్నాడు. ఎక్కడ? అక్కడ అక్కడ అగో అక్కడ రాత్రి చక్రలాగా ఉంటుంది ఒకటే, అది పట్టుకొని తిప్పో, చూసుకొని తిప్పో. మనకు నెలకి ఎలాంటి రెండు కేసులు దొరికితే చాలరా. ఏం తిప్పావురా? నువ్వు తిప్పందే తిప్పానురా. అది ఎందుకు తిప్పావు? నాకెలా తెలుస్తుందిరా? ఏది పడితే తిప్పాకరా. ఎలా ఆడుప్పుడు ఉన్నాడో, బుడగ పేలిందో. సార్ సార్, సారీ సార్. ఆడ సారీ ఎందుకు? ఏం తెలుసావు? కరెక్ట్ కదా. బెడ్ మీద వేద్దాం పద. సార్ రేపు బాగోకున్నా సార్. త్వరగా త్వరగా. ఈ నన్నోసం డాక్టర్ చేశాను, వీడి వల్ల కామ నుంచి బయటకు వచ్చేస్తాడేమో. నా బిజినెస్ మొత్తం బొక్కడిపోతుంది. ఎక్కువ మాడుతున్నావు, తీసేసి ఇంకో కాంపౌండర్ పెట్టుకుంటాను. చెమటలో చేతులు ఎత్తలేపు, పట్టుకో, గట్టి పట్టుకో. మరి కోమలు ఉన్నాడు బరువు ఉండేటే. ఇది మరి బంగారు బావుతో జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్త గిట్ట. హలో సార్, మీ క్రెడిట్ కార్డ్ బిల్ బ్యాలెన్స్ ఉంది. కట్ను కట్ను బిల్లు. ఏం చేసుకుంటావు చేసుకో. వాడినంత మాత్రం వెంటనే కట్టాలా? ఎంత పక్కోలా. ఏంట్రా? సారీరా. ఏట్రా సారీ? ఎంత మాత్రం వాడు కోమలు అంత మాత్రమా? అలగొగ్గత్వా? పాప మాడు బొర చూడు ఎలా బొప్పు కట్టిసిందా? ఏంటి ఫోన్ అవసరం ఇప్పుడు? పట్టుకొని బెడ్ మీద. సారీ బాజు, ఏమనుకోద్దు. సారీ చెప్పి మరీ టార్చర్ పెడుతున్నావు కదరా. ఏం తింటలేదు కదా, ఎంత పరివేళ ఉన్నాడు. స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పు కూలిపోయింది. ఏట్రా ఒరే, ఇప్పుడు వెంకటేశ్వరరావు తెలుతున్నాడు చంపేస్తాడు రా. బెడ్ కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు ఎలా ఎలాంటి బట్టే చేసిన అంత చేసా. వెళ్ళి ఇంకో బెడ్ చూడలే. ఎవరు? డాక్టర్ డాక్టర్, ఎవరండి ఇతను? హలో డాక్టర్ డాక్టర్, ఈ పేషెంట్ ఎవరా? వీడు వీడు నా రూమ్ లో ఎందుకు వేస్తున్నారా? మీ కీ బెడ్ కరెక్టరా బాబు. హలో హలో హలో, ఎవడండి వీడు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? కంగారు పడక బ్రో, వాడి బెడ్ ఇరిగిపోయింది. హాస్పిటల్ లో వేరే బెడ్ లేవు. 2 డేస్ అడ్జస్ట్ చేసుకో, మేము వచ్చి తీసుకెళ్ళిపోతాం. ఎలా కనపడుతున్నారా నీ ముఖానికి? నెలకి 100,000 రూపాయలు కడుతున్నా నేను ఇక్కడ ఈ హాస్పిటల్ రెంట్. వీడిని తీసుకొచ్చి నా రూమ్ లో వేస్తే నా ప్రైవసీ ఏం కావాలి, నా బిజినెస్ ఏం కావాలి? బిజినెస్? అదే ఇప్పుడు బిజినెస్ అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా బిజినెస్ కాల్స్ అన్ని ఇక్కడికే వస్తాయి, కాబట్టి బిజినెస్ అన్నాను. ఇప్పుడు వీడిని ఇక్కడ వేసేస్తే నా ప్రైవసీ నా బిజినెస్ 2 దెబ్బతినవు. అది కాదు భయ్యా, డాక్టర్ గా నా మాట విను. నేను మీ సీనియర్ డాక్టర్ మాట విన్ను, నీ మాట ఎందుకు? ప్లీజ్ గెట్ అవుట్, తీసుకెళ్ళండి తన్ని. కాదు, చెప్పేది విను. 2 రోజులు విన్నుంచుకో, నీకు పడే 2 రోజులు రెంట్ విడికేసేస్తా. అసలు డబ్బుల కోసం ఏది పడితే అది చేసే వల్ల కనపడుతున్నా? ఏం మాట్లాడుతున్నారు? రబ్బిస్ ప్లీజ్ గెట్ అవుట్. హే ప్లీజ్ థింక్ బ్రో, థింక్. నీ బుర్ర వాడిసారి. ఈడు కోమాలో ఉన్న పేషెంట్, ఈడు కదలడు మెదలడు. నువ్వు ఇక్కడ ఏం చేసుకున్నా నీ ప్రైవసీకి అడ్డు రాదు. పైగా వీడు ఒక పనికిరాని పుచ్చంకాయ అనుకోకు. ఏంటి ఇతను కోమాలో ఉన్నాడా? ఏం తెలీదా? కదలడా మెదలడా? వీడు పనికిరాని పుచ్చంకాయ? నాకు డౌట్ గా ఉంది, వీడు కోమాలో ఉన్నట్లేదు. నాకు వీడు కోమాలో ఉన్నట్టు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. క్లారిటీ కావాలి కదా, అంతే కదా. ఇది షాక్ కొట్టిందా? అరిచావు కదా, ఇప్పుడు చూడు. అదే షాక్ వీడికి పెడతా. కదులుతున్నాడంటి? కదులుతున్నాడు కానీ అరలేదు కదా. లాజిక్కే. వీడిని ఇక్కడ ఉంచుకుంటా గానీ నాకు రెంట్ లేదుగా. అస్సలు పక్క పక్క. జాగ్రత్త చూసుకో. చూసుకుంటా గానీ ఇది వీడికి పెట్టచ్చా? ఒకటి నువ్వు పెట్టుకో, ఇంకోటి ఆడికి పెట్టు. అలాగే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు, పర్లేదు. అమ్మయ్యా, ఇద్దరు టార్చర్ తప్పింది. పాపం వీడు మంచి బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇక్కడ నుంచి అంత శుభమే, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. కావలసింది నా దగ్గర ఉంది, ముందే తెలిసింది. సారీ డార్లింగ్, ఈ ఎదవలు వచ్చి డిస్టర్బ్ చేశారు. చిన్న బ్రేక్ ఇచ్చా, వచ్చేసాగా. ఏయ్
వీడి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు, పైగా ఆదాయం మందు ఖర్చుకైనా వస్తుంది. మంచుని చచ్చేసానా, కాకపోతే ఒకటే బంగారం లాంటి మందుని టానిక్ బాటిల్లో వేసుకుని తాగాల్సి వస్తుంది. ఏదైతే ముందు మందు మందే కిక్కు కిక్కే ఊరే ఊరే పొంగుతున్నావేంటే. ముందు మందు తాగి ఎన్ని రోజులు లేదు, దేవుడు కర్ణించి రూమ్లో పడేశాడు. ఎలాగైనా సరే మందు కొట్టాల్సిందే. ఐ వాంట్ మందు. ఏ బ్రాండ్ రా? రాధాగణంలో కూడా చిన్న మజా ఉందబ్బా. కిక్కు కిక్కే అమ్మని టానిక్ బాటిల్ వేసుకుని తాగుతున్నావా? ఇట్టెలు చనిపోయి. ప్లీజ్ సుస్సుకి వెళ్ళొస్తానే. సుస్సా వెళ్ళే వెళ్ళి. బంతి చామంతి ముద్దాడుకున్నాయి. అయ్యో ఆవకట్టు బాడుది. మందేమైంది? నేను తాగేశానా? ఇంత పోసాగా? ఏయ్ తప్పుకోరా, బంగారం లాంటి మ్యాచ్ రా. మా సీన్ కడ బెట్టింగ్ చేసిన తప్పుకోరా. మంది ధోని ఇప్పుడే వస్తా. బ్లాక్ టాక్ పెట్టానే. బాటలు బాటలు మిస్ అవుతున్నాయి. ఏం జరుగుతుంది? చైర్ బ్రాండ్ మారిస్తే అన్ని ఇలాగే ఉంటున్నాయి. ఏంటో చెత్. ఏంటిది క్లాప్స్ టీవీలో నుంచా బయట నుంచా? ఏంటి చప్పట్లు? Yes, you're so fantastic. Yes. Catch. Bala, bala, bala. Claps, claps, claps. Sexy. Babura. Mandayanta. Manam cheptey anta. Idu manade. Namaskaram amma. Ee time lo vachavantra edava phone chesi program cheppali kada. Program antunnadu enti? అమ్మాయి అప్పు ఎప్పుడు పడితే అప్పుడు దొరకు, దొరికినప్పుడు టాలెంట్ చూపించాలి, అంతేగా టైం వేస్ట్ చేయకూడదు. వేస్ట్ కి ఇష్టం అంటే ఎదవా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రసపత్తరంగా జరుగుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావు. పాకిస్తాన్ లాగా ఓడిపోద్ది. ఓ పదవులు బయట ఉండు. నీకు అంతకే చూడాలనిపిస్తే కింద రిసెప్షన్ లో టీవీ ఉంది, వెళ్ళి చూసుకో. వీడి చెప్పేది కరెక్టే, కాసేపు బయట ఉన్నామనుకో వచ్చే డబ్బులు వస్తాయి. ఏమంటావు? ఓకే ఓకే ఓకే, డబ్బులు ది, పేమెంట్ ది. ఫ్రెండ్ దగ్గర డబ్బులు పెడుతుందంటే ఏ, మీ నాన్న కట్టాడు అనుకున్నావు బిల్డింగ్? ఫ్రెండ్ ఫ్రెండే వ్యాపారం. అరే రా, వాడు ఆడు కోమాలో ఉన్న పేషెంట్. వాడు రూమ్ లో బెడ్ ప్రాబ్లం వస్తే నా రూమ్ లో పడుకోబెట్టాలి. ఆడికేం తెలియదులే. ఓ రూమ్ లో పెట్టుకుని నా దగ్గర ఫుల్ పేమెంట్ తీసుకుంటావా? ఈయన పెట్టుకుని ఎలా ఎంజాయ్ చేయాలి? పదరాలే మన రూమ్. రే రే రే, ఆడు గత 20 రోజులుగా అసలు లాగా అలాగే పడుకున్నాడు. ఆడికి ఏ స్పర్శ ఉండదు, కదలడు మెదలడు. కావాలని టెస్ట్ చేస్తావా? నిజమే. చూడు అలా పడుకుంటాడంతే బతుకున్న శవంతో సమానం. హలో రాజా. ఏయ్ అంత పత్తే, ఇలా లేపేమా? అలా పడిపోతాడంతే, కాళ్ళు లేపు. ఇంకా అలా ఎర్రి ముఖం వేసుకుని చూస్తావేంట్రా? ఇంకా ఏం డౌట్ ఉందరా నీకు? జస్ట్ వెయిట్. మళ్ళీ కరెక్ట్ తీస్తున్నాడు. ఇదేంటో తెలుసా? తెలీదే. కరెంట్ అంటారు దీన్ని. అదే వీడికి పెట్టాను అనుకో, ఏమాత్రం చలనం లేకుండా పడుకుంటాడు. చూడు కావాలంటే. నువ్వు పెట్టుకుంటావా? వద్దులే. నీకెందుకు అమ్మా? ఏమన్నా ఉలుక్కు పలుకు ఉందా? లేదు కదా, నమ్మకం వచ్చిందే. దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, 10 ఓవర్లు మ్యాచ్ అయిపోవాలి, మేడ్ ఇన్ ఓవర్లు ఏమి ఉండకూడదు. ఓకేనా? పనికి 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 చెప్పింది గుర్తుందిగా, 10 ఓవర్లు ఉన్నాయి మనకి. ఓన్లీ పవర్ ప్లే. ఆల్రెడీ కోమలో ఉన్నాడు, చూసినట్టే పైపోతాడు. మనకెందుకు ఓహో?
రోజు కలుస్తుండు. సరేనా? ఆహా, సూపర్. అరే సిరిగా, నువ్వు కావాలనే ఈ హాస్పిటల్లో ప్లేసావు, దీనికన్నా ఆ పోలీస్ స్టేషన్ లో పడ్డా అయిపోయి. అది సూపర్ ఎట్టా నీ కక్కుర్తి. బర్త్డే పార్టీ ఇస్తుంటే ఇంకా ఫ్రెండ్ లేట్ వస్తున్నారండి. అవును, ఆడేవాడరా మొన్న వచ్చినప్పుడు కనిపించలేదు. మసాజ్ సెంటర్ పెట్టావు ఏంటి? ఆడో కోమా పేషెంట్ రా, వాడికి ఏది కదలదు మెదలదు, వాడో పత్తి పుష్పం వదిలే. సార్ పార్సల్. ఊరే యాందిడా, క్యాబ్ పెట్టుకుని ఏదో పట్టుకొస్తున్నా, చేతిలో పెట్టాడే. గట్టిగా అరవకరా, ఇదంతా మన సొంత సెటప్, హాస్పిటల్ ఎవరికి తెలియదు, ఏం తెప్పించారో చూడు. బీరు, బిర్యానీ, ముందు స్టఫ్ ఇవన్నీ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకోవచ్చా? నేను తెప్పిస్తాగా, తీసుకో తీసుకో. అది ఆ జాకెట్లు కుట్టుకునే కానీ టార్చర్ కంటే టార్చర్ మరీ ఎక్కువ అయ్యా. బిర్యానీ, ముందు చిప్స్. అయ్యో, అరే మీరంతా నా ఫ్రెండ్స్, కస్టమర్స్ రా, మీకే లోటు రాకుండా చూసుకోవడమే నా బాధ్యత. నా కోసం కొంచెం ఉంచండిరా. మ్యూజిక్ స్టార్ట్. గుండేసుకున్నాడు పోలీసోడా? ఈసికి హాస్పిటల్లో పార్టీనా? నేను ఒక పార్టీ కోసం వస్తే ఇక్కడ ఇంకో పార్టీ దొరికిందే. ఏం జరుగుతుంది రేడా? బర్త్డే పార్టీ సార్. ఈ రోజు నా బర్త్డే, చిన్న పార్టీ చేసుకుంటున్నాం సార్. బర్త్డే పార్టీనా? ఓహో, బయట హోటల్స్ రిసార్ట్స్ అయితే దొరికిపోతామని ఏకంగా హాస్పిటల్ రూమ్ మాట్లాడుకుని ఇక్కడ మొదలు పెట్టావు దుకాణం. బాగుందిరా, నీ బర్త్డే పార్టీ నేను చేస్తా, గానీ ముందు ఆడి సంగతి చూసి వస్తా. అరే సీన్గా నాన్నా, 20 రోజుల నుంచి పడుకుంది చాలు గాని, లేచి బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చాయి. వచ్చే 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 వచ్చేయ్ అమ్మా. ఇడికేమన్నా మెంట్ల కోమాలో ఉన్నట్టు మాట్లాడతాడేంటి అన్నా? లేగన్నా, స్టేషన్ వేసుకొడితే మొత్తం చెప్పేశాను అన్నా. నమస్కారం సార్. మొత్తం చెప్పేశావా? మొత్తం చెప్పేశానన్నా, మొత్తం చెప్పేశానన్నా. తప్పలేదన్నా. తప్పలేదురా. 10 రోజులు మొత్తం బిజినెస్ చూసేసాడా? సారీ, హాస్పిటల్ కన్నా మీ స్టేషన్ చాలా బెటర్ సార్. అవును సార్, నేను నొంగిపోతున్నాను సార్. మీరు ఒక 5 మినిట్స్ పర్మిషన్ ఇస్తే వీళ్ళతో కొంచెం మాట్లాడాలి సార్. క్యారియన్. థ్యాంక్ యూ సార్. ఒకసారి రా ప్లీజ్. అన్నా బాగోదన్నా? పర్లేదు పర్లేదు, బాగోదు. ఇది హాస్పిటల్? ఆరా, ఇది హాస్పిటలా? ఇంత పెద్ద హైదరాబాద్ లో నీకు ఇదొక్కటే హాస్పిటల్ దొరికిందారా? అరే 20 రోజులుగా నరకం చూస్తున్నారా? ఒకడేమో డాక్టర్ వస్తాడు, వాడు డాక్టరే కాదు, వాడుకు ఫ్రాడ్, వాడికి ఇంజక్షన్ ఇవ్వడం కూడా రాదురా, వాడు ఎక్కడెక్కడ పొడిచాడో తెలుసా? ఇంకోడేమో కంపౌండర్ అంట, వాడుకు లోఫర్ గాడ్రా, వాడు ఇక్కడ కూర్చొని జాకెట్లకు ఉక్సలేసాడు కుడితే. ఇక పోతే వీడు, వాడొక బ్రోకర్రా, బ్రోకరా, వాడి దగ్గరకు వచ్చేది విస్తాడు కాదురా, కస్టమర్లు. నీ పొట్టి దుకాణంలో పవిత్రమైన దేవాలయం లాంటి హాస్పిటల్లో బిజినెస్ చేస్తున్నాడు సార్. వీడు వీడు చేసే ఆ బెడ్ మీద పడుకొని చూస్తే గుడ్డ నిండా ధైర్యం ఉండాలి సార్ తట్టుకోవాలంటే. నానా సంఖ్యలు నాకే అంటే కట్ట వేస్తాడు తీస్తాడు వేస్తాడు తీస్తాడు.
వీడిని కూడా అరెస్ట్ చేయండి సార్, నేను ఇలాగ లొంగిపోయాను. నువ్వు లొంగిపోవడం ఎట్రా? బంగారం లాంటి నా జీవితంలో, బంగారం లాంటి నా బిజినెస్ లో నిప్పులు పోసింది కాక, ఒరే నీకు దాక్కోవడానికి 2 రూపాయలు దొరికినాయి. 4 లక్షలు ఖర్చు పెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించాను సార్. రోజుకి 20,000 రూపాయలు పచ్చగా సంపాదించామని సార్. 6 నెలల నుంచి చేస్తున్నా సార్ ఈ బిజినెస్. ఎవడూ కనిపెట్టలేదు. వీడు వచ్చి ఇక్కడ స్టేషన్కి వెళ్ళాక అక్కడ చేస్తారు మీ అందరి చేత బెల్లి డాన్స్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watch Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.